నేను నా బిగినింగ్ డేస్లో నా డైరెక్షన్ అదే జర్నీ స్టార్ట్ అవ్వకముందు విలేంద్ర గారు రాసిన తులసి దళం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్స్ నేను చదివినాట్లో. ఆయనకున్న డిస్క్రిప్టివ్ నేచర్ కానీ, ఎమోషన్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, అది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చదివిన వాళ్ళు అనే ఉండరు. మోస్ట్ టాక్డ్ అబౌట్ నావెల్, ఇప్పటికి కూడా దాని గురించి ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. రామచంద్ర గారు చెప్పినట్టు ఎప్పుడు నేను నా కాదో లేకపోతే నాకెవరో అంటే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ బేస్ చేసి తీస్తాను. సో ఫస్ట్ టైం ఆ కైండ్ ఆఫ్ దాంట్లోంచి ఒక కాన్సెప్చువల్ సీక్వెల్గా తులసి దళంకి తులసి తీర్థం అని సినిమా తీయటానికి నిర్ణయించుకున్నాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వీరేంద్ర గారు ఒక జీనియస్ రైటరు అని అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన కథని తీయటం అనేది చాలా గర్వంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.